టాచ్ ఫ్యామిలీకి మై డియర్ అందరు టాచ్ ఫ్యామిలీ నా ఫ్రెండ్స్కి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు మళ్ళీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఇవాళ బజ్జీలు చేద్దామనుకుంటున్నాను. సో ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి, ఒక ఆలుగడ్డ పొట్టు తీసింది తీసుకోవాలండి. తీసుకొని ఇలా చేయాలండి, ఇలా వస్తాయండి. కొంచెం బార్డర్తో కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇందులో కారం పొడి వేయాలి, కొద్దిగా ధనియాల పొడి వేయాలి, కొద్దిగా పసుపు వేయాలి. ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా కొద్దిగా ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇక్కడ ఆయిల్ గరం అయింది కదా అండి, గరం అయ్యాక మంచిగా ఇందులో కొద్దిగా ఓమా ఇంకా తినే సోడా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేయదు. ఎక్కువ వేస్తే ఏమంటారు అది పిండి అనేది పలిగిపోతుంది, అందుకని కొద్దిగా వేయాలి. వేసి వేయాలి, కింద కించం వేయాలి. వేయకపోయినా కానీ పర్వాలేదు, కానీ ఓమ మాత్రం బాగా వేయాలి. ఓమ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. మళ్ళీ ఇలా ఒక పీస్ తీసుకోవాలి, ఇలా పీస్ తీసుకొని ఇలా వేయాలి. వచ్చాక ఇలా చేసుకోవాలి. మళ్ళీ రెండు సైడ్లు గోలియాలండి, ఇలా రెండు సైడ్లు గోలియాలి. సో మంచిగా రెడ్ అయ్యాక తీసేసుకోవాలి. ఇప్పుడు మా మహేంద్ర టేస్ట్ చేయబోతున్నాడు నా చేసిన ఆలూ బజ్జి. చూపాలి